నేటి తరం యూత్ అనండి, లేదంటే అసలు మామూలు ప్రజానీకానికి అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. సో మీటువంటి గొప్ప వ్యక్తులు నేను పరిచయం చేసినప్పుడు దాని గురించి తెలుస్తూ ఉంటుంది. ఎమర్జెన్సీలో మీరు పనిచేసినప్పుడు ఆ రోజు దేశ కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఎమర్జెన్సీ అంటే దేశకాలం పరిస్థితులు చెప్పడం నేను నా జనరల్ నాలెడ్జ్ని చెప్పగలను, బట్ ఆఫీసర్గా వర్క్ చేసిన దాన్ని బట్టి అది చెప్పడం అది ఇట్ వుడ్ నాట్ బి కరెక్ట్. బట్ యాజ్ ఏ సివిల్ సర్వెంట్ 49 ఏళ్ళు సర్వీస్ చేశాను నేను కంటిన్యూస్గా, ఆ ఎక్స్పీరియన్స్తో పెట్టి చెప్పగలను నేను. బట్ మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ నేను నాసిక్ కలెక్టర్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఫర్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ పీరియడ్. అప్పుడు ఎమర్జెన్సీకి ముందు ఒక 4 నెలల ముందు నేను కలెక్టర్గా వెళ్ళాను నాసిక్. నాసిక్ చాలా పెద్ద ప్లేస్ మహారాష్ట్రలో, ఇట్స్ ఎ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్. సో ఎమర్జెన్సీ ముందు, ఎమర్జెన్సీ అంతకాలం, ఎమర్జెన్సీ తర్వాత కూడా నేను నాసిక్లో కలెక్టర్గా పనిచేశాను. ఎక్సలెంట్. త్రీ పీరియడ్స్ కూడా, అందువల్ల నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. జిల్లా లెవెల్లో ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇప్పుడు ఏమైంది, ఎమర్జెన్సీ గురించి చెడు భావం ఇంత ఎందుకు వచ్చింది, మిస్ పవర్ మిస్యూజ్ చేశారని చెప్పేసి, అదే కదా, పవర్ మిస్యూజ్ చేశారు. తర్వాత ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పేసి ఎలిజిబుల్ పర్సన్స్కి ఎవరికి అవసరం లేని వాళ్ళకు కూడా ఆపరేషన్స్కి ప్రిపరేషన్ చేయించారు, మొండితనంగాను వాళ్ళ కోటాస్ ఇది చేయడానికి. పొలిటికల్ అపోనెంట్స్ని అలాంటి వాళ్ళని అందరినీ పట్టుకొని జైల్లో పెట్టారు, కేసు ఉన్నారు కేసు లేకపోయినాను మిస్యూజ్, ఇదే కదా మెయిన్ కంప్లైంట్స్. సో ఈ అంతా జరిగేది ఎక్కడ, సిటీస్లో ఉన్నాయి, బట్ అదర్వైజ్ ఇన్ ది డిస్ట్రిక్ట్స్. అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒకడే, రెండు నేమ్స్ కలెక్టర్కి. ఆయన చేసిన పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది జిల్లాలో ఎలా జరిగింది, ఇది ఏమి జరగలేదని. అయితే అన్ని జిల్లాల్లో మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, యు మస్ట్ ఎరాడికేట్ కరప్షన్, కరప్షన్ తీసేయాలా, బ్లాక్ మార్కెటింగ్ తీసేయాలా, ఐడియాస్ అన్నీ సేమే, అది ఇంప్లిమెంటేషనే ప్రాబ్లం. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్రూవ్ చేయాలా, ఫారెస్ట్రీ మన ఫారెస్ట్ కవర్ వృక్షాలు నాటాలా, ఇవన్నీ సంజయ్ గాంధీ గారు చెప్పిన విషయాలు. అది ఎలా చేశారు అన్న పద్ధతి ఈజ్ ది వన్. నాసిక్ జిల్లాలో మీసా అని ఉండేది, మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఇది ఆ రోజుల్లో ఒక ఎక్స్ట్రీమ్ యాక్ట్ అనమాట. ఎవరిని ఎవరైనా సరే సస్పిషన్ ఉంటే వీడు దేశానికి సూటబుల్ కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్కి దిస్ మ్యాన్ ఈజ్ యాక్టింగ్ అగేన్స్ట్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ అని, ప్రజల ఇంట్రెస్ట్కి విరుద్ధంగా పనిచేస్తున్నాడు అని అడ్మినిస్ట్రేషన్కి తడితే అనిపిస్తే వాడిని యూ కెన్ పుట్ హిమ్ ఇన్ జైల్ వితౌట్ ట్రయల్ వితౌట్ ఎనీథింగ్. ఇన్ ది ఎమర్జెన్సీ ఇస్ కంటిన్యూడ్, యూ డ్ హవ్ కంటిన్యూడ్, సో ఎమర్జెన్సీ ఉన్నంతకాలం కూడా ఈ కెన్ బి పుట్ ఇన్ జైల్, అది లా. అది అనేక చోట్ల నార్త్ ఇండియాలో ముఖ్యంగా విపరీతంగా మిస్యూజ్ అయింది, మహారాష్ట్రలో ఎక్కువగా మిస్యూజ్ అవ్వలేదు, కొన్ని చోట్ల అయింది, కానీ నాసిక్లో మటుకు అసలు మిస్యూజ్ అయ్యలేదు. ఈ మీసా మీద ప్రపోజల్లో అరెస్ట్ చేయాలని కొంతమందికి ప్రపోజల్స్ నా దగ్గరికి వస్తే ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు నేను అందులో, ఒక్కడిని కూడా. ఉండేది ప్రెషర్, ఉండేది ప్రెషర్ ఫ్రమ్ ది పోలీస్, ప్రెషర్ ఫ్రమ్ ది సీఎం, మీరు అరెస్ట్ చేయమని, చేయలేదు. చేయక ఒక్క మనిషి మీద మటుకు అతను ఫార్మర్ ఎమ్మెల్సీ, లేకపోతే అప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉండేవాడేమో గుర్తు రావట్లేదు నాకు, ఒక మూల్చంద్ ఘోటి అని బిజినెస్ మ్యాన్, మూల్చంద్ ఘోటి బిగ్ బిజినెస్ మ్యాన్. అయితే అతని మీద కంప్లైంట్స్ అంత ముందు ఎమర్జెన్సీ రాకముందు నుంచే నాకు చాలామంది చెప్తుండేవాళ్ళు, నాసిక్ మన వెజిటబుల్స్ ఫ్రూట్స్కి పెద్ద సప్లై, బాంబే మార్కెట్కి అంతా కూడా సప్లై నాసిక్ నుంచే, ప్రతిరోజు కొన్ని ఒక 50 ఎన్నో ట్రక్లు నాసిక్ నుంచి వెళ్తాయి అన్నమాట మార్కెట్కి.
అలాంటి చోట ఇతను మార్కెట్లో చాలా దౌర్జన్యం ఇదంతా చేసి మా షాప్ కీపర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, రైతుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఇదంతా చేస్తుండేవాడు ఇది. అయితే మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, అందువల్ల ఎవరు పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్, నోబడీ హ్యాస్ టేకెన్ యాక్షన్ అగైన్ హిమ్, నోబడీ కంప్లైంట్. బట్ విపరీతంగా ఎక్స్టార్షన్ చేస్తుండేవాడు అనమాట డబ్బు అని అనేక కంప్లైంట్స్ వచ్చాయి నాకు. నా దగ్గర పవర్ లేదు మరి ఆ ఎక్స్టార్షన్ని ఏదో దడిపించవచ్చును కానీ జైల్లో పెట్టే పవర్ లేదు, లేక వెయిట్ చేస్తూ కూర్చున్నాను అనమాట. ఈ లోపల ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ ఈ పవర్ ఎవరి మీద ఉపయోగించలేదు కానీ నేను ఇతని మీద ఉపయోగించడానికి మా ఎస్పీతో చెప్పాను మనం ఇతన్ని అరెస్ట్ చేయాలని. అంటే చాలా షాకులు చెప్పాడు ఆయన, ఏమి సార్ ఎవిడెన్స్ లేదు, దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అగేన్స్ హిమ్, ఎవడు నో విట్నెస్ ఈజ్ కమింగ్. ఎలాగా అతన్ని అందులో పెద్ద ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్ అదే ఇతను అది ఇదని. అంటే నేనేం చేశానంటే వీళ్ళు పోలీస్ స్టేషన్స్ ఇన్స్పెక్షన్కి నేనే వెళ్ళేవాడిని, ఉన్న పోలీస్ స్టేషన్కి. ఏ కలెక్టర్ కూడా వెళ్ళి ఉంటాడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు తెలుస్తే మీకు ఏ ఏ డైరీస్ ఉంటాయి, అక్కడ ఏ ఏ రికార్డు ఉంటుందని. ఆడ పోలీస్ స్టేషన్లో జనరల్ డైరీ అని ఒకటి ఉంటుంది. ఈ జనరల్ డైరీలో ఏం చేస్తారంటే ఈ బీట్ కానిస్టేబుల్స్ వెళ్తున్నప్పుడు సిటీలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవడు కొత్తగా వచ్చాడు ఈ ఏరియాలో ఉండటానికి, ఎవరు వెళ్ళిపోయారు, సో ఏమి జరుగుతుంది అక్కడ, చోరీలు పెద్ద ఎక్కువ అవుతున్నాయా తక్కువ అవుతున్నాయా, లా అండ్ ఆర్డర్ బాగుందా లేదా, రౌడీతనం ఎక్కువైందా లేదా, ఇదిగో ఇలాంటి జనరల్ ఇవన్నీ ఆ డైరీలో రాసుకుంటూ ఉంటాడు అనమాట అతను. ఇట్స్ కాల్డ్ జనరల్ డైరీ. అది బ్రిటిష్ టైంలో చాలా ఇంపార్టెంట్ ఉండేది దానికి, ఎందుకంటే జనరల్ వాతావరణం ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఎలా ఉందని తెలియటానికి ఇది ఒక పెద్ద కొలమానంగా ఉండేది. అయితే రాను నెగ్లెక్ట్ అయిపోయింది, బట్ ఫిల్ చేస్తుండేవాళ్ళు ఒక ఫార్మాలిటీగా. జనరల్ డైరీ చూస్తే అందులో కొన్ని ఎంట్రీస్ వెనక్కి వెళ్ళిన కొద్దీ ఐదేళ్ళు ఏడేళ్లలో మూలచంద్ గోటి ఉన్నాడు ఎమ్మెల్సీ, అతను ఎక్స్ట్రాక్షన్ చాలా చేస్తున్నాడు, ప్రజల్ని బతకనివ్వట్లేదు, రైతులకి చాలా విరుద్ధంగా పనిచేస్తున్నాడు, ఈ షాప్ కీపర్స్ అందరి నుంచి తీసుకుంటున్నాడు అని చెప్పి అక్కడక్కడ అక్కడక్కడ ఎంట్రీస్ కనపడ్డాయి నాకు. ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఇది వాడి ఆ బీట్ కానిస్టేబుల్ యొక్క నాలెడ్జ్, ఒక బీట్ కానిస్టేబుల్ కాదు పదేళ్లలో అనేక మంది బీట్ కానిస్టేబుల్స్. సో దిస్ ఈస్ ద మోస్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ఇది ఎవరు కావాలని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, వాడు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్, అది యాక్షనబుల్ ఇన్ఫర్మేషన్ కాదు, అది దీని మీద కేసు ఫైల్ చేయడానికి వీల్లేదు, బట్ జనరల్ డైరీలో ఉంది. నేను ఇది తీసుకుని అట్లా కాపీస్ అన్ని తీసి దీని మీద కేసు ఒకటి తయారు చేయించి మీసా కేసు అరెస్ట్ చేసి ఐ పుట్ హిమ్ బిహైండ్ ద బార్స్. ఓకే, పెట్టగానే మా చీఫ్ మినిస్టర్ గారు శంకర్రావు చవాన్ ఉండేవాడు ఆయన, పద్మనాభయ్య యు అరెస్టెడ్ దిస్ మ్యాన్ అండర్ మీసా ఈ టెలిఫోన్, ఐ సెడ్ ఎస్ సార్, నో రిలీజ్ హిమ్ ఇమీడియట్లీ. సో సో ఐ సెడ్ సార్ ఐ వాంట్ టు మీట్ యూ, ఐ వాంట్ టు టాక్ టు యూ బిఫోర్ ఐ డూ, ఐ థింక్ ఐ టోల్డ్ హిమ్ సార్ జిల్లాలో ఇంతవరకు మీసా ఒక్క కేసు కూడా నేను చేయలేదు, ఒక్క అనేక ప్రపోజల్స్ వచ్చినాయి నాకు నేను చేయలేదు, ఇది ఒక్కటే చేశానంటే కారణం ఉండుంటుంది నాకు, నాకు అతనికి ఏమీ ఎనిమిటీ లేదు, విరుద్ధం లేదు, ఎమ్మెల్సీ అని తెలుసు నాకు, బట్ ఒక వాతావరణం తయారు చేయడానికి నేను ఇది చేశాను. అది చాలా ఎక్స్ట్రాక్షనిస్ట్, అతను ఎక్స్ట్రాక్షన్ అంటే తెలుసు కదా తెలుగులో డబ్బు గుంజుకోవటం అనమాట, ఇది దీని మీద ప్రెషర్తో. సో అతను అరెస్ట్ చేయడం చాలా కరెక్ట్ సార్. అది అదే కాకుండా అంతకుముందు రైల్వే జనరల్ స్ట్రైక్ ఒకటి జరిగింది, గుర్తుందో లేదో, జార్జ్ ఫెర్నాండిస్ హ్యాస్ బ్రాట్ ది కంప్లీట్ రైల్వేస్ టు ఏ హాల్ట్ ఎమర్జెన్సీ ముందు. ఎమర్జెన్సీ జరగటానికి ఇది కూడా ఒక కారణం, జనరల్ స్ట్రైక్ ఆఫ్ ది రైల్వేస్. ఇందిరాగాంధీ షీ సెడ్ హౌ కెన్ ది కంట్రీ రన్ ఇఫ్ రైల్వేస్ గో కంప్లీట్లీ ఆన్ స్ట్రైక్ అని చెప్పేసి జయప్రకాష్ నారాయణ్ది ఇది, ఈ రెండు కారణాలు. సో ఆ టైంలో నాసిక్ ఈజ్ అ బిగ్ జంక్షన్ ఫర్ రైల్వేస్ ఇగత్పురి అని, అక్కడ ఇతను అండర్ గ్రౌండ్ పనిచేసి రైల్వేస్ని ఆ స్ట్రైక్ అంతా సక్సెస్ అయ్యేటట్టు చేశాడు సార్. ఈజ్ ఎ బిగ్ ఆర్గనైజర్, మంచి ఆర్గనైజర్ అతను. అతన్ని వదిలేస్తే మీరు మనకు చాలా కష్టం జిల్లాలోనూ, సో చేయకూడదంటే సరే రమ్మన్నాడు ఆయన బాంబే రమ్మంటే బాంబే వెళ్ళాను, వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆయనకి ఈ కేసు అంతను. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన అన్నాడు నన్ను వచ్చి మీట్ అడుగుతాను, అసలు మాకు దొరకట్లేదు ఇతను అరెస్ట్ చేశాను కానీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశాను కానీ మనిషి దొరకలేదు, ఈ వాజ్ ఎస్కేపింగ్, సో వీ వాంటెడ్ టు క్యాచ్ హిమ్. నన్ను వచ్చి మీట్ అయ్యాడు,
సో హీ సెడ్ యూ వుడ్ సపోర్ట్ ఎమర్జెన్సీ అండ్ హీ వుడ్ సపోర్ట్ ఇందిరాగాంధీ వాడు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అని చెప్పాను కదా సో మరి వీ కాంట్ అరెస్ట్ హిమ్ అన్నాడు సార్ అది మీ పొలిటికల్ ఇది బట్ యూ మస్ట్ గివ్ మీ సమ్ టైమ్ సో ఐ కాంట్ రిలీజ్ హిమ్ నౌ అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్ హీ హ్యాస్ టు బీ ఇన్ జైల్ సో ఐ వుడ్ కీప్ ఎ వాచ్ ఆన్ హిమ్ అండ్ ఐ యూ కాంట్ రిలై ఆన్ హిస్ వర్డ్ సో మీతో చెప్పు ఉండొచ్చును బట్ నాతోనూ చెప్పచ్చు నాతోను కావాలంటే నీతో చెప్తే నాతో చెప్తే ఇది పొలిటికల్ ఆర్గ్యుమెంట్ నేను ఎలా దాన్ని ఏం చేయగలను నేను ఐ సెడ్ ఐ వుడ్ నాట్ బీ ఏబుల్ టు డూ అని సార్ మీరు ముందు వెనక ఆలోచించండి మీరు ఇట్ వుడ్ నాట్ బి కరెక్ట్ సో యువరే ఆయన చాలా స్ట్రిక్ట్ మనిషి ఆయన శంకర్రావు చౌహాన్ గారు చాలా స్ట్రిక్ట్ మనిషి మన రామానంద్ తీర్థ ఉన్నాడు కదా ఇక్కడ మన హైదరాబాద్ యాజిటేషన్లో చాలా పెద్ద ఆయనకి శిష్యుడు పెద్ద శిష్యుడు ఆయన ఇన్సిడెంటల్లీ రామానంద్ తీర్థకి ముగ్గురు శిష్యులు ఉండేవాళ్ళు పొలిటికల్ శిష్యులు ముగ్గురు కూడా మూడు రాష్ట్రాలకి ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్స్ అయ్యారు పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఆయన ఈయన ఎస్బి చౌహాన్ గారు శంకర్రావు చౌహాన్ మహారాష్ట్రకి చీఫ్ మినిస్టర్ అయ్యాడు వీరేంద్ర పాటిల్ కర్ణాటకకి చీఫ్ మినిస్టర్ అయ్యాడు వీళ్ళు ముగ్గురు కూడా చాలా వాట్ షుడ్ ఐ సే జెంటిల్మెన్ పాలిటీషియన్స్ పిచ్చి తరహా పాలిటీషియన్స్ కాదు జెంటిల్మెన్ పాలిటీషియన్ నేను చెప్పాను సార్ మీ రెప్యుటేషన్ ఏమిటి మీరు డోంట్ ప్రెషరైజ్ మీ సో వీ వుడ్ డూ ఇట్ అంటే సరే ఐ వుడ్ గివ్ యూ టైమ్ ఫర్ 3 months యూ ఎగ్జామిన్ హౌ హీ బిహేవ్స్ వాట్ హ్యాపెన్స్ అండ్ ఆల్ దట్ హౌ ది సిచ్యువేషన్ నాసిక్ డెవలప్స్ అది ఇది అన్నాడు అంటే నేను వచ్చాను వచ్చి ఎవరికి చెప్పలేదు నేను ఇది ఈ లోపల నా మీద మా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెషరు పోలీస్ డిపార్ట్మెంట్ సార్ మీరు చాలా కష్టమైపోతుంది మిమ్మల్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు వాడిని వదిలేయండి పర్లేదు లేవయ్యా అడిగారు ఏం చెప్పారు చీఫ్ మినిస్టర్ గారిని ఏం చెప్పారు ఏదో సమ్ అదర్ డిస్కషన్ హెస్ టేకన్ ప్లేస్ ఐ డింట్ టెల్ దెమ్ సో వీ కంటిన్యూడ్ దాట్ సో దేర్ వాజ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ రెండో దేవుడు జరిగిందంటే నాసిక్లో అది నేను రాయబోతున్నాను కూడాను అంటే రాయ నాకు రాయటం అలవాటు లేదు బట్ ఎవరో సంబడి ఈజ్ ఆస్కింగ్ అందులో కూడా చెప్తున్నాను అందుకని చెప్తున్నాను మీకు వీళ్ళు ఒక లిస్టు వాడు పంపించారు పోలీసు వాళ్ళు నాకు ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి వీళ్ళందరూ దే ఆర్ అగేన్స్ట్ ది గవర్నమెంట్ అండ్ దే ఆర్ డూయింగ్ యునో పబ్లిక్ ఇంట్రెస్ట్కి ఎదురుగా పనిచేస్తున్నారు వీళ్ళని వాళ్ళ పేర్లు చూస్తే వాళ్ళ ఏజెస్ చూస్తే వీళ్ళంతా కూడా 70-75 ఇయర్స్ తక్కువ కూడా ఓల్డ్ ఏడ్ అందులో కొంతమంది వన్ ఐ ఇల్లో బ్లైండ్ కొంతమంది బోత్ ఐస్ బ్లైండ్ కొంతమంది దే కాంట్ ఈవెన్ వాక్ వీళ్ళు ఈ టైప్స్ అనమాట సో నేను ఎంక్వైరీ చేశాను ఇది ఎలా వచ్చింది ఏమిటి ఈ లిస్ట్ అని చూస్తే ఏమైందంటే దీస్ ఆర్ ఆల్ సపోజ్ టు బి ఆర్ఎస్ఎస్ వర్కర్స్ ఈ ఆర్ఎస్ఎస్ వర్కర్స్ మహాత్మా గాంధీ గారు చనిపోయినప్పుడు ఆర్ఎస్ఎస్ వాజ్ బ్యాండ్ ఫర్ సమ్ టైమ్ ఆ టైంలో రెయిడ్ చేసి వాళ్ళ ఆర్ఎస్ఎస్ మెయిన్ ఆఫీస్ నాసిక్లో వాళ్ళ లిస్ట్ అన్నీ కలెక్ట్ చేశారు వాళ్ళు ఎవరెవరు ఇందులో యాక్టివ్ మెంబర్స్ అది ఇదని ఆ మహాత్మా గాంధీ గారు చచ్చిపోయినప్పుడు కలెక్ట్ చేసిన లిస్ట్లో ఉన్న నేమ్స్ సో దే డిస్ట్రిబ్యూటెడ్ ది గవర్నమెంట్ సేయింగ్ యూఆర్ నేను చెప్పాను అరే బాబు కొంతమంది చచ్చిపోయారు కొంతమంది డెత్ బెడ్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అది నేను చేయలేదని చెప్పేసి నా మీద పొలిటికల్ అపోనెంట్స్ తర్వాత డిపార్ట్మెంటల్ పీపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈజ్ ఆర్ఎస్ఎస్ వర్కర్ ఈజ్ అన్ ఆర్ఎస్ఎస్ సింపతైజర్ అని ఒక మూవ్ ఒకటి మొదలెట్టారు నా మీద బట్ యాజ్ లక్ వుడ్ హ్యావ్ ఇట్ మై గుడ్ లక్ దట్స్ ఆల్ అండ్ మై వైఫ్స్ ప్రేయర్స్ సో నథింగ్ హ్యాస్ హ్యాపెన్ టు మీ బికాస్ ఆఫ్ దాట్ సో నేను వెళ్ళి ఎవరో ఒక ఆయన అడ్వైజ్ ఇచ్చారు వెళ్ళు నీవు నేను నాసిక్లో మరి పని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను నేను ఐ డింట్ వాంట్ టు గో లేదు యూ టేక్ ఏ డేస్ లీవ్ డే ఆఫ్ యూ గో అండ్ మీట్ ది హోమ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి నీవు ఎందుకంటే నీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి దట్ యువర్ ఆర్ఎస్ఎస్ సింపతైజర్ అది ఇది అని చెప్పేసి సో ఇట్స్ నాట్ కరెక్ట్ యూ గో అంటే నేనేమిటి ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి కూడా నాకు తెలియదు ఆర్ఎస్ఎస్ ఎందుకంటున్నారంటే నాసిక్ డిస్ట్రిక్టు ఆర్ఎస్ఎస్కి ఒక జన్మభూమి లాంటిది మన వీర్ సవర్కర్ ఈజ్ ఫ్రమ్ నాసిక్ డిస్ట్రిక్ట్ సో భగూర్ అని విలేజ్ ఉంది పక్కన అక్కడ ఆయన అనమాట ఆయన భగూర్ విలేజ్లో పుట్టాడు ఆయన సో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయమని వెళ్ళాను వెళ్ళి హోమ్ సెక్రటరీకి చెప్తే మరి నువ్వు ముందు ఎందుకు రాలేదు నా దగ్గరికి వీళ్ళందరూ నీ మీద విపరీతం కంప్లైంట్ చేశారు గవర్నమెంట్ వాజ్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ యూ అని చెప్పాడు ఆయన సార్ ఐ డింట్ కమ్ బికాస్ ఐ డింట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ లీవింగ్ ద డిస్ట్రిక్ట్
మరి మీరు ఏం చేస్తారో మీరే చేయండి అని చెప్పాను నేను. చెప్తే ఈ వాజ్ అ గుడ్ మ్యాన్, ఆయన సేవ చేశాడు నన్ను హోమ్ సెక్రటరీ. అది ప్రపోజల్ అంతా మార్పించి, అదర్వైజ్ యునో పేపర్ ఎనీ ప్రపోజల్ దే కెన్ మేక్. ఈయన మేము ఇన్ని ప్రపోజల్ పంపిస్తున్నాం, ఎవరిని అరెస్ట్ చేయలేదైనా. కాంగ్రెస్ సింపతైజర్ వాడిని అరెస్ట్ చేశారు, మాకంతా యాంటీగా ఉన్నారు అది ఇది అని చెప్పేసి. అంటే మీరు ఎమర్జెన్సీ అడిగారు కాబట్టి చెప్తున్నాం. సో అయిపోయింది, ఎమర్జెన్సీలో ఫస్ట్ క్లాస్గా జరిగింది అడ్మినిస్ట్రేషన్. బ్రహ్మాండమైన వర్క్ చేశాం మేము. ఎమర్జెన్సీ అయిన కూడా తర్వాత కూడా నేను అక్కడ కొంతకాలం ఉన్నాను. అందువల్ల ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ నా దగ్గర కంప్లీట్ సెట్ ఉంది. ఎమర్జెన్సీకి ముందు ఆవిడ 19-పాయింట్ ప్రోగ్రామ్ అని డిక్లేర్ చేసింది. ఆవిడ 20-పాయింట్ ప్రోగ్రామ్, ఇందిరాగాంధీస్ 20-పాయింట్ ప్రోగ్రామ్ అని ఆ ప్రోగ్రాంలో చాలా ఉన్నాయి, అందరికీ ఆ రోజుల్లో అందరికీ తెలిసినది. ఈ 20-పాయింట్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది ఏమిటి అని చెప్పేసి దేశంలో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఆవిడ సెలెక్ట్ చేసింది. సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి మీరు చూడండి అని చెప్పేసి ఒక ఆల్ ఇండియా ప్రెస్ టీమ్ ఒకటి, 15 మంది జర్నలిస్ట్ రిప్రజెంటింగ్ ఎవ్రీ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, స్టేట్స్మెన్, తర్వాత మీరు చెప్పండి పేపరు అన్ని పేపర్స్ కూడా, అండ్ దెన్ ఆల్ ఇండియా రేడియో, అండ్ వీళ్ళందరినీ కూడా 3 డిస్ట్రిక్ట్స్కి పంపించింది ఆవిడ. మహారాష్ట్రలో 2 డిస్ట్రిక్ట్స్, నాసిక్ అండ్ నాందేడ్. వీ వర్ సపోజ్ టు హ్యావ్ డన్ వెరీ వెల్, సో దే కేమ్. వాళ్ళు రాసిన న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ అన్నీ కూడా నా దగ్గర కట్ ఉంది. సో యు వుడ్ నో నాసిక్ వాజ్ అడ్జడ్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ది కంట్రీ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది 20-పాయింట్ ప్రోగ్రామ్. సో బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసాం, అండ్ దట్ వాజ్ ఆల్సో ఎ గ్రేట్ డే. ఒక్క ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒక తాలూకా ఉంది ఇగత్పురి అని, ఆ ఇగత్పురి తాలూకా ఇది ట్రైబల్ ఏరియా. అది ఆ ట్రైబల్ ఏరియాలో 2 లాస్ ఉన్నాయి. అక్కడ ఒక లా ఏమిటంటే, చట్టం ట్రైబల్ ల్యాండ్స్ నాన్ ట్రైబల్స్ ఎవరో కొనడానికి వీల్లేదు. ఓకే, ఎందుకు వాళ్ళని మోసం చేసి మనం ఏదో వాడికి 200-300 ఇచ్చి ఎకరం వాడి దగ్గర తీసేసుకుని, వెళ్ళి తెలియని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, దెన్ యూ కట్ ఆల్ ది వుడ్ అండ్ దెన్ యూజ్ ది లాగింగ్ ఇండస్ట్రీ, ఫర్నిచర్ ఇండస్ట్రీ అది ఇదని, లేకపోతే వేరే వాళ్ళు. అందువల్ల ప్రొహిబిషన్ ఆఫ్ ఎలినియేషన్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్స్, అంటే ట్రైబల్ ల్యాండ్స్ ఎవడు కూడా కొనడానికి వీల్లేదు, అమ్మటానికి వీల్లేదు వాడు, ఇంకో ట్రైబల్ కమ్మొచ్చిన అంతే అని చెప్పేసి లా ఉండేది. అయితే ఈ లా ఉంది కానీ ఎవడు ఇంప్లిమెంట్ చేయలేదు. ఓ ఎనీ ఎప్పటి నుంచి ఉంది సార్? అప్పటి నుంచి ఉంది ఈ పద్ధతి. ఒక్కలానే ఉంది అంత ఆ విషయంలో మాత్రం, ఒకలానే అప్పటి నుంచి పదా. ఏదో కొంచెం పనిచేసేవాళ్ళు ఎవరైనా వస్తే కొంత జరుగుతుంది, మార్పు జరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు జంప్ చేస్తాను మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. మా కలెక్టర్ ఒక ఆయన ఉండేవాడు, ఇంత ముందు నేను అసిస్టెంట్ కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, పద్మనాభయ్య యువర్ వర్కింగ్ డే అండ్ నైట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్, హీ సెడ్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో ఈ నాసిక్, ఈ జల్గాం జిల్లా ఎప్పుడు ఫార్మ్ అయిందో తెలిసిన 1820 ఫార్మ్ అయింది జిల్లా. 1820 నుంచి ఎంతమంది కలెక్టర్లు ఉన్నారంటే నీకు తెలిసినా ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కలెక్టర్ మారుతూ ఉంటాడు. ఈ కలెక్టర్ ఎలా ఉంటుందంటే, ఒక కలెక్టర్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాడు, 2 వాడు వెధవై ఉంటాడు, వాడెవడు పనిచేయడు, 3 వాడు కొంచెం బాగా పనిచేస్తుంటాడు, మళ్ళీ ఇంకోటెవడు ఉంటాడు. అయితే వీళ్ళతో సమానం అయిపోతూ ఉంటుంది అది, ఇలాగే ఇలాగే వెళ్ళి గ్రాఫ్ అలాగే ఉంటుంది. డేంజర్ ఎక్కడ వస్తుందంటే జిల్లాల్లో ఒక 3 కలెక్టర్లు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత 3 కలెక్టర్లు బాగా చేసి, వాడికంటే బాగా చేసి, వాడికంటే బాగా చేస్తే ఇది పైకి వెళ్ళిపోతుంది, పిన్నకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉండలేదు అది, అది పడిపోవాల్సిందే. అందుకని నెక్స్ట్ వాడు అది భూగర్భంలోకి వెళ్ళిపోతుంది, అది డేంజర్ ఇస్ దేర్. సో నీవు 20 గంటలు పనిచేసినా, 24 గంటలు పనిచేసినా పద్ధతులు ఏదో, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ద మోర్ థింగ్స్ చేంజ్ ద మోర్ ద రిమైన్ ద సేమ్ అని. మనం చేంజ్ చేసామనుకుంటాం కానీ అదిగో అలాగే ఉంటుంది పరిస్థితి, మారదు ఎక్కువ. సో ఈ లాస్ ఉంటే ఈ లాని ఇంప్లిమెంట్ చేయటం. సో వీ హ్యావ్ మేడ్ ఎ సర్వే ఆఫ్ హౌ మచ్ ల్యాండ్ హ్యాస్ బీన్ పర్చేస్ బై అవుట్సైడర్స్. ఆ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ తీసి వాళ్ళందరి కేసెస్ ఓపెన్ చేసి వాళ్ళ ల్యాండ్ రెస్టోర్ చేసాం వాళ్ళకి. వాళ్ళ ఇల్లిటరసీ ఎంత ఉంటుందంటే, ల్యాండ్ అమ్మేశాడు వాడు, ఎంత ఇచ్చాడురా అంటే నాకు 100,000 రూపాయలు ఇచ్చాడు సార్ అంటాడు వాడు. ఒరే 100,000 అంటే ఈ ఎన్నేళ్ళు ఉన్నాయిరా అంటే 5 అంటాడు, ఈ ఎన్నేళ్ళు ఉన్నాయిరా అంటే 5 అంటాడు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయిరా అంటే 10,
ఇప్పుడు ఎన్ని ఉన్నాయని 410 వీడికి 10 కంటే కౌంట్ చేయడం చేత కాదు వాడికి. వాడికి డస్ నాట్ నో. బట్ లక్ష అంటే ఏమిట్రా అంటే బోలు డబ్బు సార్ అంటాడు. మరి ఏం చేసేవారా ఈ బోలు డబ్బు? ఎక్కడ కోర్టులో తీర్పు మ్యాజిస్ట్రేట్స్ మేము వీవర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ వర్ ఆల్సో రన్నింగ్ ద కోర్ట్స్. ఈ ల్యాండ్ టెనెన్సీ యాక్ట్స్ ఇవన్నీ కూడా మా దగ్గరే కోర్టు. ఆ కోర్టులో ఎవిడెన్స్గా మరి 100,000 రూపాయలు ఇస్తే నీవు అంటే అది చెప్పడానికి ఇప్పుడు తక్కువ ధర చార్జ్ చేయలేదు, నేను కరెక్ట్ రేటే ఇచ్చాను అది, కాబట్టి మీరు నా దగ్గరే ఉంచండి అని చెప్పడానికి అనమాట మార్వాడి. సో వాడిని అడిగి మరి 100,000 రూపాయలు ఏం చేసేవరా అంటే అయిపోయింది సార్. మరి ఎలా అయిపోయిందిరా అంటే కూతురు పెళ్లి చేశాను సార్, అండ్ దెన్ దావత్ దియా డిన్నర్ ఇచ్చాను వాళ్ళకి. ఎంతమందిని గాగేసేవరా అంటే 40 మందిని గాగేశాను అంటాడు. మరి ఇంకేం చేసేవరా అంటే దారు పిలియా దాబట్ ఎన్ని రోజులు తాగేవరా అంటే 3 రోజులు. 3 రోజులు తాగుడికి 40 మంది గెస్టులకి 100,000 రూపాయలు ఇదిగో ఇలాగ వాళ్ళకి ఇల్లిటరేట్స్ వాళ్ళు ఇది చేసిన చాలా ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇది ఇది నేను రెస్టోర్ చేశాను చాలా ల్యాండ్ అదొకటి. రెండోది ఏంటంటే వీళ్ళు అక్కడ ఒక తాకట్టు వ్యాపారి ఒకడు ఉన్నాడు. తాకట్టు అంటే తెలిసిన గిరిని పెట్టడం అంటారు. అది ఆ జిల్లాలో దాని మీద యాక్ట్ ఒకటి ఉంది అలాంటివి పెట్టకూడదని. తినే తిండి వండుకునే వస్తువులు ఇలాంటివి ఏమి పెట్టకూడదు తాకట్టుకి. మీ వాచ్ పెట్టుకోవచ్చు కావాలంటే, కానీ తిండి తినే వస్తువులు ధాన్యం ఇది ఇలాంటి పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే లేకపోతే వాడు చేస్తాడు తిండి తినే వస్తువులు కూడా అమ్మేస్తాయి. వీడి దగ్గరికి వెళ్తే వీడికి గోడౌన్స్ ఉన్నాయండి ఆ పర్టికులర్ డీలర్కి. ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్, ఇంకో గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్, ఒక ఫర్లాంగ్ దూరం ఒక రోడ్డు నుంచి ఇంకో రోడ్డుకి వెళ్ళే వరకు గోడౌన్స్ దోవలు గోడౌన్స్ గోడౌన్స్. ఎన్ని వస్తువులు ఉన్నాయంటే వాడి దగ్గర మంగళసూత్రాల దగ్గర నుంచి వాచెస్ దగ్గర నుంచి టూత్ బ్రష్లు కాడించి వండుకునే కుండలు కాడించి ఎన్ని రకాలు కొన్ని ఒక ఒక జిల్లాకి సరిపోయే ఇవి ఉన్నాయన్నమాట వాడి దగ్గర. ఈ ప్రెస్ వాళ్ళని అందరినీ తీసుకెళ్ళింది నేను తీసి వాళ్ళు చూసి ఆశ్చర్యపోయాను. మేము కని విని ఎరగం ఇలాంటి తాకట్టు పెట్టేవాళ్ళు గిరణీ పెట్టేవాళ్ళు ఇలా ఉంటారని చెప్పేసి అని చెప్పేసి దే రోట్ ఏ బిగ్ బిగ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ తర్వాత అప్పుడు పెద్ద ఇదయ్యి హిట్ అయ్యి సో ఐ వాజ్ అడ్జడ్జ్డ్ యాస్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రక్షాళనం చేసేసారు అంతే, చీకల మీద ప్రక్షాళనం చేసేసారు అది సార్. అలాగే మరి మీరు కాశ్మీర్లో కూడా పనిచేశారు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండేవి మీరు పనిచేసినప్పుడు అండి? కాశ్మీర్లో పనిచేయలేదు నేను, కాశ్మీర్ విషయం మీద పనిచేశాను. నేను హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అఫైర్స్ అని ఇంకొక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. ఐ వాజ్ సెక్రటరీ ఫర్ దట్ డిపార్ట్మెంట్. అది కరెక్ట్. బట్ కాశ్మీర్లో నేను నేను ఢిల్లీలో ఉండేవాడిని. బట్ ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ కాశ్మీర్ అఫైర్స్. సో ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ సో యు ఆర్ రైట్ ఇన్ ఏ వే. అమ్మమ్మ అప్పుడు చాలా దారుణంగా ఉండేది చెప్తాను మీకు. ఐ మీన్ ఆవిడ అరుంధతి రాయ్ అని నావలిస్ట్, షీ హాజ్ రిటన్ ఏ బ్యూటిఫుల్ బుక్ నౌ కాల్డ్ ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అని. అందులో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రైటింగ్ అబౌట్ కాశ్మీర్. మీరు చదవండి కొన్ని తెలుస్తాయి. ఆ పీరియడ్లో కూడా జరిగింది 1991లో అసలు కాశ్మీర్ మన దగ్గర ఉండదనుకున్నాం, వెళ్ళిపోయింది అనుకున్నాం 1991లో. పాకిస్తాన్ న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉండేవి, 100 yards ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ అవైలబుల్ నెక్స్ట్ శ్రీనగర్ ఓ పర్టికులర్ ఏరియా, 500 yards ప్లాట్ అవైలబుల్, యునో కన్స్ట్రక్టెడ్ హౌస్ ఈజ్ అవైలబుల్ ఫర్ సేల్. అక్కడ సో అలాంటి పరిస్థితి అనమాట. సో ఇట్ వాజ్ సో బ్యాడ్. సో యూఆర్ ఆస్కింగ్ ఎలా ఉండేది పరిస్థితి అంటే చెప్తున్నాను. అండ్ అయితే నేను జమ్మూ కాశ్మీర్ డిపార్ట్మెంట్ ఎందుకు తయారైందో కూడా చెప్పాలి మీకు. నేను జమ్మూ కాశ్మీర్ వాజ్ అ పార్ట్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ ఉండేది. అయితే హోమ్ మినిస్టర్ గారేమో ఎస్బి చవాన్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ వాజ్ ఎ జెంటిల్మెన్ కాల్డ్ రాజేష్ పైలట్, యంగ్ మ్యాన్. ఈయనేమో కొంచెం ఓల్డ్ టైమర్, నేను చెప్పాను కదా మన రామానంద తీర్థకి ఆయన శిష్యుడుగా ఉండేవాడు. ఆయన ఆయన ఓల్డ్ టైం పాలిటీషియన్, ఈజ్ అ యంగ్ బడ్డింగ్ పాలిటీషియన్. వీళ్ళిద్దరికీ సరిగ్గా కుదిరేది కాదు. ఆయనేమో కొంచెం ఆలోచించి చేశాడు. ఆయన ఏమో కొంచెం ర్యాష్ ఫెలో. ఈయన కాశ్మీర్ పాలసీ మీద ఏదైనా అనౌన్స్ చేస్తే సాయంత్రం ఆయన రాజేష్ పైలట్ గారు వెళ్ళి దాన్ని కాంట్రడిక్ట్ చేసేవాడు.
ఆయన ఎదురు అని చెప్తే ఈయన కాంట్రాక్ట్ చేసేవాడు తెలియదు, సో ఈజ్ ఏ మెచ్యూర్ ఫెలో అది ఇదని. ఇది పడలేక నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈస్ క్రియేట్ సెపరేటెడ్ దిస్ జమ్మూ కాశ్మీర్ ఫ్రమ్ ది హోమ్ మినిస్ట్రీ, తీసేసుకుని సెపరేట్ డిపార్ట్మెంట్ ఈ హెస్ క్రియేటెడ్ కాల్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అఫైర్స్ అని చేసి నన్ను దానికి కూడా సెక్రటరీగా ఉండమని చెప్పారు ఆయన. సో దట్ ఇస్ హౌ ఐ వాజ్ సైమల్టేనియస్లీ ఒకే టైంలో హోమ్ సెక్రటరీ, సెక్రటరీ జమ్మూ కాశ్మీర్ అఫైర్స్, రెండు కూడా ఒకేసారి చేశాను 3.5 ఏళ్ళు. సో ఐ నో ది ఎంటైర్ థింగ్.